ఈరోజు ఇప్పుడున్న పాలకులు హంతకులే సంతాపం చెప్పినట్టు, ఎవరైతే 1952 నుంచి 2014 దాకా తెలంగాణలో వందల వేల చావులకు కారణమైనారో, ఎవరైతే తెలంగాణ ఉద్యమాన్ని అడుగడుగున కర్కశంగా తొక్కే ప్రయత్నం చేసినారో, వాళ్ళు ఇవాళ ముందు వరుసలో నిలబడి ఇగో తెలంగాణ తల్లి అంత గొప్పగా ఉండడానికి వీల్లేదు, బీదగా ఉండాలే, తెలుగు తల్లి గొప్పగా ఉన్నా పర్వాలేదు, భరత మాత నెత్తిన కిరీటం ఉన్నా పర్వాలేదు, కన్నడ మాత నెత్తి మీద కిరీటం ఉన్నా పర్వాలేదు, తమిళ మాత నిండా ఆభరణాలు వేసుకున్నా పర్వాలేదు, కానీ తెలంగాణ తల్లి మాత్రం ఒక బీదరాల్లాగా ఉండాలే, రాష్ట్రం దివాలా తీసినట్టు కనబడాలని చెప్పి ఇవాళ ఉన్న దివాలా కోరు పాలకులు వాళ్ళ భావదారిద్ర్యానికి ప్రతీకగా తల్లి రూపాన్ని మారుస్తా ఉన్నారు. ఈ ప్రపంచంలో ఈ మాట నేనంటే కొంతమంది తప్పనుకోవచ్చు, కానీ దయచేసి ఆవేదనతో ఉద్వేగం నుంచి అంటున్న మాట, ప్రపంచంలో ఆలిని మార్చిన మగవాళ్ళు ఉండొచ్చు, ఆలిని మార్చిన దుర్మార్గులు ఉండొచ్చు, కానీ తల్లిని మార్చిన మూర్ఖులు ప్రపంచంలో ఎక్కడా లేరు, ఉండబోరు అనే మాటను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు తెలంగాణలో ఆ దౌర్భాగ్యపు పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కేవలం ఒక్క విగ్రహమే ఉందా తెలంగాణలో? తెలంగాణ తల్లిది. ఇవాళ ఒక మన మేడ్చల్లో పెట్టిన విగ్రహం మాత్రమే ఉన్నదా? కాదు కదా. ఉద్యమ సమయంలో ఊరూరా వేల కొద్ది విగ్రహాలు, ఏ ఊరికి పోతే ఆ ఊళ్ళో బ్రహ్మాండంగా ఆ ఊరు వాళ్ళే చందాలు వేసుకొని పైసలు వేసుకొని ఇగో ఈమె మా తెలంగాణ తల్లి అని గౌరవించుకునే విధంగా ప్రణమిల్లే విధంగా అద్భుతమైన ఆకృతి తెచ్చి సాష్టాంగ నమస్కారాలు చేసి స్ఫూర్తి పొంది ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నా, ఎవరు అడిగినారు మిమ్మల్ని తెలంగాణ తల్లి రూపు మార్చమని? ఎవరికి ఉండే అభ్యంతరం? ఎవరు అడిగినారు మిమ్మల్ని? ఎవరు అభ్యంతర పెట్టారు? ఇది వరకున్న తెలంగాణ తల్లి ఆకృతిని ఎవరు అభ్యంతర పెట్టిండ్రు? ప్రభుత్వాలు మారినప్పుడల్లా తల్లులు మారాలా? ప్రభుత్వాలు మారితే తలరాతలు మారాలా తప్ప తల్లులు మారడం తప్పు 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 అనే మాట నొక్కి చెప్తా ఉన్నా. మరి ప్రభుత్వం మారితే తెలుగు తల్లి మారిందా? కాంగ్రెస్ నుంచి బీజేపీ వస్తే భరత మాత మారిందా? అయినా నేను తెలియక అడుగుతా మా ఆడబిడ్డల తరఫున, సిగ్గున్నదా మీకు అసలు? తెలంగాణ తల్లి చేతిలో తెలంగాణ ఆడబిడ్డలకు ప్రత్యేకమైన బతుకమ్మను మాయం చేస్తారా? ఒకవైపు బతుకు నాశనం చేస్తున్నారు, మరొక వైపు బతుకమ్మను కూడా మాయం చేయడం అంటే ఇది నిజంగా తెలంగాణ అస్తిత్వం మీద జరుగుతున్న దాడికి పరాకాష్ఠగా తప్పకుండా చెప్పక తప్పది. మీ అందరికీ తెలుసు ఇవాళ తెలంగాణ తల్లి అంటే కేవలం ఒక పార్టీకో ఒక వ్యక్తికో ఒక సంస్థకో సంబంధించింది కాదు, మొత్తం సమస్త తెలంగాణ జాతికి జాగృత పరిచిన తల్లి తెలంగాణ తల్లి. కానీ ఈ ప్రభుత్వ వ్యవహారం ఎట్లుందంటే బతుకమ్మ చీరలొద్దు, బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు వద్దు, అసలు బతుకమ్మనే కనబడద్దు, రానున్న రోజుల్లో తెలంగాణనే కనబడద్దు, అవసరమైతే తెలంగాణను కూడా మాయం చేయాలనే కుట్ర కనబడతా ఉన్నది. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ఈ సన్నాసులు ఎంత ప్రయత్నం చేసినా ఎంత బుకాయించే ప్రయత్నం చేసినా ఎన్ని రకాల పచ్చి అబద్ధాలను మార్కెట్లో మార్కెటింగ్ చేసినా ఊరంతా హోర్డింగులు పెట్టి ఊదరగొట్టినా ఒకటి మాత్రం జరగబోయేది పక్క, రానున్న రోజుల్లో ఎన్నికలు శాసనసభకు ఎప్పుడు జరిగినా గంటా పదంగా చెప్తున్నా 90 నుంచి 100 సీట్లతో తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం ఖాయం ఖాయం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే నేను మీ అందరికీ మాటిస్తా ఉన్నా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి రోజే మీరు మా తెలంగాణ తల్లి స్థానంలో పెట్టిన రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని సకల మర్యాదలతో గాంధీ భవన్ కి పంపించేది కూడా ఖాయం ఖాయం ఖాయం. అదే మాదిరిగా ఇవాళ మీరేదైతే కాంగ్రెస్ తల్లిని పెట్టి తెలంగాణ తల్లి అని నమ్మబలుకుతున్నారో, ఏ కాంగ్రెస్ తల్లి అయితే భస్మాసుర హస్తం చూపుతూ అభయహస్తం అని చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నదో, ఏ కాంగ్రెస్ తల్లి అయితే అరిచేతిలో వైకుంఠం చూపెట్టి 6 గ్యారంటీలని 420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఇవాళ సంవత్సరం తర్వాత క్షోభపడేటట్టు చేస్తున్నదో, ఆ కాంగ్రెస్ తల్లిని కూడా సకల మర్యాదలతో మీ గాంధీ భవన్ కే పంపించడం ఖాయం ఖాయం ఖాయం. ఇది రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి అని నేను చెప్తా ఉన్నా. ఇవాళ ఏ ఒక్క కాంగ్రెస్ సన్యాసో ఏ ఒక్క చరిత్ర తెలియని మూర్ఖుడో చరిత్రను మారుస్తా అనుకుంటే అది వాళ్ళ అవివేకం అవుతుంది, కానీ మనం జాగ్రత్తగా ఉండకపోతే మనం అప్రమత్తంగా ఉండకపోతే, పెద్దలు చెప్తారు సింహాలు సింహాలు తమ గాథ తాము చెప్పుకోకపోతే
సింహాలు తమ గాథ తమ కథ తాము చెప్పుకోకపోతే వేటగాళ్ళు చెప్పే పిట్ట కథలే చరిత్రగా మారుతాయని చెప్తారు. ఇవాళ వేటగాళ్ళు క్రూరమైన పరిహాసం ఎవరైతే తెలంగాణలోని బీద బిక్కితో ఆడుతున్నారో కాంగ్రెస్ నాయకులు, ఆ సన్నాసులు చెప్పే మాటలు నిజం కావద్దు అంటే ఎప్పటికప్పుడు తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ఇవాళ మేడ్చల్లో మా తమ్ముడు రాజు వివేకు ఇంత శ్రమ తీసుకొని మిమ్మల్ని అందరినీ ఒక దగ్గరికి తెచ్చి అద్భుతంగా శోభాయమానంగా ఆవిష్కరించుకున్నారు తెలంగాణ తల్లిని. ఇదే పద్ధతిలో రాష్ట్రమంతా కార్యక్రమాలు చేద్దాం. ఇవాళ జరిగిన అపచారానికి, ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అపచారానికి తప్పకుండా మనం తగిన రీతిలో సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉన్నది. అందుకే ఈ వేదిక ద్వారా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ, రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యమకారుడికి, ప్రతి ఒక్క ఉద్యమ బిడ్డకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రెండు పనులు చేద్దాం. మొట్టమొదటిది ఖచ్చితంగా తెలంగాణ తల్లిని బ్రహ్మాండంగా 2007లో ఏ తల్లి అయితే ఉద్యమంలోంచి ఉద్భవించిందో రేపటి నుంచి సోషల్ మీడియాలో, మీ వాట్సాప్ డిపిలలో, సోషల్ మీడియాలో తెలంగాణ తల్లిని డిపిగా పెట్టుకుందాం. ఎవడు ఏం పీకుతాడో చూద్దామనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ ఎక్కడెక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయో అక్కడ రేపటి రోజున, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అపచారానికి నిరసనగా, రేపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పాలాభిషేకాలు చేద్దాం, అవసరమైతే పంచామృతాభిషేకాలు చేద్దాం. ఆ తల్లిని జరిగిన తప్పుకు క్షమాపణ అడుగుదాం. ఈ కాంగ్రెస్ మూర్ఖులకు చరిత్ర తెలియదు, ఈ సన్నాసులను క్షమించమని తప్పకుండా కోరదాం. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. మత్స్సుకు ఒకటి సంవత్సర పాలన మొత్తం విజయోత్సవాలు అని చెప్పి పైసలు బరబాటు చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రుణమాఫీ అయిపోయింది చేసేసిన అంటున్నాడు. ఇగో ఇప్పుడే మా మందా సంజీవ రెడ్డి, మా శ్రీనివాస్ మేడ్చలు ఎక్స్ఎంపీపి, గట్కేసర్ ఎక్స్ఎంపీపి ఇద్దరు వచ్చి ఒక కాగితం నాకు ఇచ్చిపోయారు. గట్కేసర్ ఫార్మర్స్ సర్వీస్ కోఆపరేటివ్ సొసైటీ, ఒక మత్స్సుకు ఎంత దొంగ మాటలు, రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు, కాంగ్రెస్ మాటలు అని చెప్పడానికి మత్స్సుకు ఒకటి చెప్తున్న శాంపుల్. గట్కేసర్ రైతుల కోఆపరేటివ్ సొసైటీ, ఇందులో 1189 మంది రైతులు ఉన్నారు. అందరికీ కూడా 2 లక్షల కంటే తక్కువనే లోన్లు ఉన్నాయి, 2 లక్షల కంటే తక్కువనే లోన్లు ఉన్నాయి. ఇగో మొత్తం చిట్ట, మొత్తం 1189 మంది రైతుల ఇగో మొత్తం చిట్ట వీడు ఉన్నది మొత్తం, ఇలా కాగిదాలలో మొత్తం లెక్క తీసుకొని వచ్చారు మనోళ్ళు. వాళ్ళకు కావాల్సిన రుణమాఫీ ఎంత అంటే మొత్తం తిప్పి తిప్పి కొడితే 18,98,00,000. రేవంత్ రెడ్డి ఏమో అయిపోయింది మొత్తం అయిపోయింది అంటాడు. ఎంతమందికి అయింది ఎరికైనా ఇంట్లో 1189 మందిలా? ఒక్కనికి కూడా కాలే, గుండు సున్నా. ఒక్కలంటే ఒక్కరికి కూడా కాలే. ఇక గిట్లుంటుంది, రేవంత్ రెడ్డితో పెట్టుకుంటే, కాంగ్రెస్తో పెట్టుకుంటే గిట్లుంటుంది. 6 గ్యారంటీలు అటకెక్కినాయి. ఏం జరిగింది ఈ సంవత్సర కాలంలో అని ఆలోచిస్తే 3 మాటలు చెప్పచ్చు. కేసీఆర్కు తిట్లు, దేవుని మీద ఒట్లు, హామీలకు మాత్రం తూట్లు. 420 హామీలకు తూట్లు. ఇది తప్ప పీకిందేమీ లేదు. ఏం చేసినా రేవంత్ రెడ్డి సంవత్సరం నుంచి అంటే అదాని కోసం, అల్లుని కోసం, అన్నదమ్ముల కోసం, బావమరిదికి అమృతం పంచడం కోసం మాత్రం జోర్దార్ పనిచేసిండు. వచ్చే సంవత్సరం అనుముల అన్నదమ్ములు బ్రహ్మాండంగా అదాని గారిని కూడా దాటిపోయే స్థాయికి తెలంగాణను మాత్రం విచ్చలవిడిగా దోపిడీ చేస్తూ ఉన్నారు. అందుకే మిమ్మల్ని కోరేది, సందర్భం ఏదైనా ఈ మోసగాళ్లను నమ్మడానికి వీల్లేదు. రేపు రాబోయే రోజుల్లో జరిగే పంచాయతీ ఎన్నికలు కావచ్చు, జిల్లా పరిషత్ ఎన్నికలు కావచ్చు, లేదా మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత వచ్చే శాసనసభ ఎన్నికలు కావచ్చు, అప్రమత్తంగా ఉందాం, పార్టీని పునర్నిర్మాణం చేసుకుందాం. వచ్చే సంవత్సరం 2025 దివ్యంగా మెంబర్షిప్ నుంచి మొదలు పెడితే అన్ని కార్యక్రమాలు కూడా చేసుకొని, ఒకవైపు ఇటు ప్రజల కండగా ఉంటూ ప్రజా పోరాటాల్లో కీలక పాత్ర పోషిస్తూ, మరొక వైపు బ్రహ్మాండంగా పార్టీని కూడా ముందుకు తీసుకొని పోదామని చెప్పి మీ అందరికీ కూడా ప్రార్థిస్తూ